మూడు రాజధానులు ఆమోద ముద్ర పొందడంతో చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండల వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమరావతి వద్దు, మూడు రాజధానులే ముద్దు అన్నారు. గత తేదేపా ప్రభుత్వానికి అమరావతి రాజధాని చేయాలని 33,000 ఎకరాలను అప్పగించిన రైతులను మోసం చేస్తూ అప్పటి అధికారంలో తేదేపాలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తులు లబ్ధి పొందడానికి తేదేపా పార్టీ దోహదపడిందని, వాటిని నిర్వీర్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన న్యాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం 3 ప్రాంతాల రాజధానుల బిల్లును ఆమోదించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసం చేశారని తెలిపారు. బీసీలు కూడా చాలా వరకు నిన్న అడిగినాము, బీసీలకి కరెంట్ వల్ల ఇళ్ల స్థలాలు దెబ్బతింటున్నదంటే వాళ్ళకి కూడా ఏదో కన్సిడర్ చేయాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ ఎస్సీలు ఈరోజు బాగుపడుతుండేటట్టు, ఎస్టీలు బీసీలు మన మైనారిటీలు బాగుపడుతున్నట్టు ఎప్పుడు బాగుపడలా. ఏ లీడరో ఒక లీడర్ ఒకటి చెప్పి నలుగురు సలహాలు చేయమంటే కార్పొరేషన్ తిరిగిస్తే అది బినామీ పైన వెళ్ళిపోతున్నది. ఈరోజు ఆ పరిస్థితి లేదు, డైరెక్ట్గా లోన్ వాళ్ళకే పోతున్నది, అది కూడా లీడర్ల దగ్గర ఇచ్చి ఎత్తుకుని పోయి ఇవ్వటంలా, వాళ్ళ అకౌంట్కే పడుతుండదు. దయించి దాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని కూడా ఒక రాజకీయం చేసుకుని ఎస్సీ కార్పొరేషన్ దోపిడీ చేసేసినారు, ఎస్టీ కార్పొరేషన్ దోపిడీ చేసినారు. దోపిడీ చేసే వ్యవస్థని తయారు చేసింది చంద్రబాబు నాయుడు, వెన్నుపూట వ్యవస్థని వెన్నుపోటు వ్యవస్థను తయారు చేసింది చంద్రబాబు నాయుడు, కులాలను విభజించిన వ్యవస్థను తీసుకుని వచ్చింది చంద్రబాబు నాయుడు, బీసీలని అట్రాక్ట్ చేసి కుల వృత్తిని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు, ఉన్నవారి కోసం తపన పడుతుండేది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి లేని వారి కోసం తపన పడుతున్నాడు. విద్య ఇంపార్టెంట్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం పెడితే ప్రతి ఒక్కడు విద్య అయితే విద్యావంతులు అయితే ఆర్థికంగా బాగుపడతారు, రాజకీయంగా బాగుపడతారు, వాళ్ళ కుటుంబం సుఖంగా ఉంటుందని తీసుకుని వచ్చిన కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. అన్నిటికన్నా మించి పేదవాడు మందు తాగి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు, కుటుంబం అల్లకల్లోలు అయిపోతున్నది, ఇక అన్ని ఆర్థిక వ్యవస్థ చెల్లాబల్లం అయిపోయింది కాబట్టి దాన్ని మద్యపాన నిషేధం తీసుకుని వచ్చి మహిళలంతా ఉత్సాహపరుస్తూ చాలా వరకు తీసుకొని పోతుంటే దానికి అడ్డుపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఒకటే నేను క్వశ్చన్ చేస్తున్నా లాస్ట్లో, నవరత్నాలను జనాలు చేయొద్దంటావా చెప్పు, మద్యపాన నిషేధాన్ని అమలు చేయొద్దంటావా చెప్పు, విద్యార్థి బడికి పంపించే వాళ్ళకి 15,000 ఇవ్వకుండా చేయాలంటావా చెప్పు, ఇది ఏమి చెప్పు. ఏదో ఒకరోజు కూర్చుంటావు నువ్వు హోమ్ క్వారంటైన్లో హైదరాబాద్ కూర్చొని ఎక్కడైనా ఒక్క హాస్పిటల్ పోయి చూసావా, ఏ గ్రామానికైనా పోయి ఏం జరిగిందని అడుగుతుండవా, లేదా నీ స్వగ్రామానికి పోయి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏం జరిగిందని అడిగి తెలుసుకో. రచ్చగొట్టే కార్యక్రమాలను వదిలేయాల్సిందిగా చంద్రబాబుని విజ్ఞప్తి చేస్తూ